చాలా వెంకటరెడ్డిగా సిపిఐ జాతీయ కార్యదర్శి, అట్లాగే పాల్ మెంబర్స్ గారు సిపిఐ రాష్ట్ర సెక్రటరీ, కామ్రేడ్ కేవీఆర్ గారు కోఆర్డినేటింగ్ జనరల్ సెక్రటరీ మన టైమ్స్, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులంతా సీనియర్స్ వెంకటరత్నం గారు, పెట్టుకుంటే మా రామచంద్రారెడ్డి లేకపోతే గొప్ప వీళ్ళందరూ కూడా మిత్రులందరూ కూడా ఈ ఒక రకంగా చెప్పాలంటే ఈ సమాన కార్యక్రమం వారి అనుభవాల పంచుకోవడం కానీ యాక్చువల్లీ మన కేవీఆర్ గారు కాంట్రాక్ట్ చేయగానే వారు అంగీకరించి వచ్చినందుకు అర్థాన్ని మన సంఘం పక్షాన చాలా గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. రెండవది ఏమన్నానంటే ఉపన్యాసం కాదు వారి అనుభవాలు విన్నాం చేయబట్టి ఒకటి ఏమన్నానంటే మనకేమో చాలా సింపుల్గా చెప్పారు ఏది చాలా కాదు, కానీ భారతదేశం నుంచి కమ్యూనిస్ట్ డెలిగేషన్స్ అంటే ఇట్స్ హై లెవెల్ డెలిగేషన్, పార్టీ జనరల్ సెక్రటరీ అట్లాగే ఏది దానికి సంబంధించినటువంటి నాయకత్వం వెళ్తున్నానంటే మనకేమి ఇక్కడ సర్కారు లేదు కానీ అక్కడ గవర్నమెంట్ వైపు నుంచి పార్టీగా చేయడం అని అంటే ఇట్స్ హై లెవెల్ డెలిగేషన్. ఒక రకంగా చెప్పాలి ఆ పొరవడిలా ఏంటిదనంటే ఇంకా మన ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ మీరు అందరు అటెండ్ అయ్యింది రాలేదు, దాంట్లో ప్రధానంగా మన రాజా గారు ఏచూరి గారిని ఏది పీస్ అవార్డు ఇచ్చి సన్మానం చేసిన సందర్భంగా రమేష్ చంద్ర వరల్డ్ పీస్ కౌన్సిల్ ఆయన సింబల్ ఆఫ్ ది పీస్ మూవ్మెంట్ ఆయన పేరిట ఇచ్చినటువంటి అవార్డు ఇచ్చినటువంటి సందర్భంగా ఈ పర్యటన జరగడం సంతోషకరమైనది. ముఖ్యంగా ఏమన్నానంటే సార్ వారు చెప్పిన దాంట్లో ప్రధానంగా ఏంటి ఎక్కువ వివరాల్లోకి వెళ్లకుండా ఉండే మాటలు వారు చెప్పదలిసింది ఏమన్నానంటే సోషలిజం ఈనాటికి అక్కడ ప్రజలు ఆదరిస్తున్నారు, అనుసరిస్తున్నారు, అనుకరిస్తున్నారు, దాంట్లో సఫలీకృతం అవుతున్నారు, సఫలీకృతం అవుతున్నారు. దానికి ప్రధాన కారణం ఏమన్నానంటే సంపద ఉత్పత్తి శక్తులు ఏది స్టేట్ ఓన్డ్ సిస్టమ్ ఏది రాజ్యమే దాని మీద అధికారం కలిగినట్టు చేయబట్టి ఎందుకంటే వారు ట్యాక్స్ సంబంధించిన అంశాన్ని పేర్కొన్నారు చేయబట్టి ఆ రకంగా చేసిన ఏంటంటే స్టేట్ ఓన్డ్ ఏది నాన్ ప్రైవేట్ ప్రైవేటైజేషన్ కాకుండా శ్రామిక వర్గానికి అధికారం కలిగినటువంటి పొలిటికల్ పార్టీ అందుకనే వారు పొలిటికల్ డెలిగేషన్ ఆ రకంగా స్టడీ చేసినటువంటి మనకు కూడా వారు ఉపాధ్యాయులు. ఎందుకంటే ఉపాధ్యాయులుగా వారు నాలుగు రోడ్డు పోతేనేమో అడ్వకేట్ వెళ్ళినటువంటి డెలిగేషన్స్ సంగతి చెప్తున్నాం వారు ఉపాధ్యాయులుగా చేయబట్టి ఇటువంటి ప్రతి అంశాన్ని పరిశీలించి పరిశీలించి వారి ఆ యాంగిల్లో మన అందరి దృష్టికి వారి అనుభవాలను తీసుకొని రావడం వాళ్ళు ఉన్నటువంటి భారతదేశంలో మరి వాళ్ళు అన్నట్లు ఏమన్నానంటే ఇంత సుదీర్ఘమైనటువంటి కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చిన్న దేశమైనా ఒక పెద్ద పెనుభూతంతో యుద్ధం చేసి వాళ్ళు అక్కడ సఫలీకృతమైన అమెరికన్ సామ్రాజ్యవాదం ఇప్పుడన్నా సామ్రాజ్యవాదం కొంత అది బలహీన పడిందనే మాట కంటే ఆనాడు రెండు సూపర్ పవర్స్ అని పేరు పెట్టినటువంటి అమెరికా రష్యా ఉన్నటువంటి రోజుల్లో ఒక బలమైనటువంటి సోషలిస్ట్ శిబిరం ఉన్నటువంటి రోజుల్లో యావత్ వారు చాలా గాంధీ చెప్పినట్లు ఏంటంటే ఇందిరా గాంధీ బొమ్మ వారి విగ్రహాన్ని కూడా పెట్టినట్టు నిజంగా ఎంటైర్ పీపుల్ ఆఫ్ ఇండియన్ నేషన్ గవర్నమెంట్గా అట్లాగే నారాయణ వాళ్ళు మనం బాలనేషన్ కాబట్టి స్టూడెంట్ ఉన్నటువంటి రఘుపాల్ గారు మేము మనం అందరం కూడా వియత్నాం కాయ్యు హం తుమార్ అసాతే వీధుల్లో ఒక ఇన్స్పైరింగ్గా జరిగినటువంటి ఒక చారిత్రకరమైనటువంటి సామ్రాజ్య వ్యతిరేక పోరాటానికి అది సాయుధులై తిరుగుబాటు చేసినటువంటి నేలకు మన చాలా గారు వారు వెళ్ళి రావడం మన శాంతి సంఘ సమావేశంలో వారు ఇచ్చినటువంటి అనుభవాలని దృష్టిలో పెట్టుకొని ఏంటంటే అల్టిమేట్గా ప్రపంచంలో మానవాళికి కావాల్సినది ఏమనంటే శాంతి సౌఖ్యం సమానత్వం అట్లాగే ఏమనంటే సహోదరత్వం అనేటువంటి అంశాన్ని వారు అక్కడ అబ్జర్వ్ చేసి వారు పరిశీలన ప్రాక్టికల్గా అక్కడ వారు దాని మీద స్టడీ చేసి వారి అనుభవాలని మనం ముందుంచిన ఈ సందర్భంగా వారికి మరొకసారి అభినందనలు ఆదరణ.